పాకిస్తానీలు అత్యంత తెలివైన వాళ్ళు, పాక్కు చెందిన సమస్యలు ఏవైనా పరిష్కరించడానికి సై అంటున్నారు ట్రంప్. ఇంకా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోకముందే పాక్కు బంపర్ ఆఫర్లు ఇస్తున్న ట్రంప్ అమెరికన్స్ ఇండియన్స్తో మైండ్ గేమ్ ఆడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే పూర్తిగా మారిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్తాన్ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్ మాత్రమేనని పేర్కొన్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా పాకిస్తానీలు అత్యంత తెలివైన వాళ్లు అంటూ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కు సానుకూల సంకేతాలిచ్చారు. పాకిస్తాన్కు చెందిన ఏ సమస్యలైనా పరిష్కరించడానికి తాను సిద్దమంటూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్కు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్కు ఫోన్ చేసి షరీఫ్ అభినందించిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అపరిష్కృతంగా ఉన్న ఎలాంటి సమస్యల పరిష్కారంలోనైనా నా వంతు పాత్ర పోషించడానికి నేను సిద్దంగా ఉన్నాను. దీనిని నేను గౌరవంగా భావించి వ్యక్తిగతంగానూ కృషి చేస్తాను. నేను అధ్యక్ష పదవి స్వీకరించే జనవరి 20 లోపు కూడా కావాలంటే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అని ట్రంప్ పేర్కొన్నట్టు పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాను పరిష్కరించదలుచుకున్న అపరిష్కృత సమస్యలు ఏమిటన్నది ట్రంప్ వివరణ ఇవ్వలేదు. అంతేకాదు, షరీఫ్ పైన ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. పాకిస్తాన్ అద్భుతమైన అవకాశాలు గల దేశమని, పాకిస్తానీలు అద్భుతమైన తెలివితేటలు గల మనుషులని పొగడ్తలతో ట్రంప్ ముంచెత్తారు. పాకిస్తాన్కు రావాల్సిందిగా షరీఫ్ ఆహ్వానించగా ఆ అద్భుతమైన దేశానికి రావడం తనకెంతో ఇష్టమని, పాకిస్తానీలు అద్భుతమైన వ్యక్తులని తాను చెప్పినట్టు వారికి చెప్పాలని షరీఫ్కు సూచించారు.